हेलो स्टूडेंट्स वेलकम टू स्कूल एट होम प्रोग्राम इला पिलू बहुत इप्ती पाठ ने पिलू मानवत्व पाठ वरक ने टेक्स्ट बुक ओपन चयी पेज नंबर 50 ओके ना पेज नंबर एंत पिलू पेज नंबर 50 ओपन चयी ओके ना मरी पेज नंबर 50 पाठम एंत पिल्ललो पाठम पेरे गुरुवुल पंडुग ఓకేనా గురువుల పండుగ గురువులు అంటే ఎవరు మరి తెలుసా పిల్లలు మీ అందరికి గురువులు అంటే ఎవరు ఎవరు చెప్పండి గురువులు అంటే టీచర్స్ ఓకేనా టీచర్స్ కానివండి సార్స్ కానివండి మన స్కూల్లో ఉంటారు మన టీచింగ్ చేసే వాళ్ళందరిని కూడా గురువులు అంటారు మీకు ఎవరైతే చదువు చెప్తున్నారు వాళ్ళందరిని కూడా గురువులు అంటారు ఈ పాఠం పేరు ఏంటి మరి గురువుల పండుగ పండుగ అంటే మీకు తెలుసు కదా పిల్లలు ఫెస్టివల్ మరి గురువుల పండుగ అంటే ఏంటో మనం ఈ రోజు చూద్దాం ఓకేనా ఫస్ట్ ఇక్కడ చిన్న గేయం ఇచ్చారు ఆ గేయాన్ని చదువుతాం వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది సరేనా గేయం చూద్దాం ఒకసారి ఫస్ట్ చూడండి బల్పం పట్టి ఆ ఈ నేర్పిన గురువుకు వందనం బల్పం అంటే తెలుసా పిల్లలు మీ అందరికి స్లేట్ పెన్సిల్ తెలుసు కదా మీరు ఆ ఈ ల ఎలా నేర్చుకుంటారు ఫస్ట్ మీకు టీచర్ ఏం చేసింది బల్పం పట్టి చిన్నప్పుడు పిల్లల్ని వచ్చాం अब टीचर नीक आ स्लेट पेंसिल पटको स्लेट मीद अंत अक्षरमाल ने शुचि शुभ्रतलु एन्नो नेर्पी मनिषिगा मार्चिन कर्पूरं तनु करुगुतू ओरुगुतू उन्ना समाजानिकी वेन्नुगा निलुस्तू जीवितमंता आविरी अयिना कडकु जीवितं आरिपोयिना मोक्क ओनि आ निजायितीकी कोटि वंदनालु अर्पिस्तुन्ना एंटंटा ई गेयं ओकसारी मल्ली चदुवुतुन्नानु विनंडि बलपं पट्टी अप्पा ई नेर्पिन गुरुवुकु वंदनं शुशी शुभ्रतलु एन्नो नेर्पी मनिषिगा मार्चिन कर्पूरं तनु करुगुतू ओरुगुतू उन्न समाजानिकी वेन्नुगा निलुस्तू जीवितमंता आविरि अयिना कडकु जीवितं आरिपोयिना मोक्कवोनि आ निजायितिकी कोटि वंदनालु अर्पिस्तुन्ना ఈ గేయం ఈ చిన్న పద్యం దేని గురించి చెప్తుంది పిల్లలు గురువుల గురించి చెప్తుంది మనకు చిన్నప్పుడు బల్పం పట్టి ఆ ఇలు వాళ్ళే నేర్పిస్తారు అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి వందనం అంటే నమస్కారం చేయాలి కానీ ఈ రోజుల్లో టీచర్ అంటే వాల్యూనే ఉండదు కదా ఎప్పుడు టీచర్ ని ఏదో ఒక కామెంట్స్ చేయడం టీచర్స్ అంటే మీరు కాదు మీరు మంచి పిల్లలు కొంతమంది ఉంటారు ఇచ్చి పిల్లలు అలా ఏం చేస్తుంటారంటే టీచర్ ఏదైనా చెప్తే దాన్ని కామెంట్ చేయడం ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే బోర్డ్ మీద దాన్ని పాయింట్అవుట్ చేసి ఉంటారు కొంతమంది టీచింగ్ ఫీల్డ్ని అవమానించే వాళ్ళు మనుషులు అనగా తప్పులు జరుగుతుంటాయి కదా చిన్నవి పెద్దవి ఏదో ఒక చిన్న మిస్టేక్ కానీ టీచర్ ఏదైనా చిన్న చిన్న దగ్గర ఏదైనా దొరికితే చాలు పండగ జనాలకి సో అలా ఉండకూడదు టీచర్కి మనం ఎప్పుడైనా సరే రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు మనకు చదువు నేర్పిస్తారు వాళ్ళే లేకుంటే మనకు మీరు ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్లు స్టేటస్ లు అవన్నీ చూస్తున్నారు కదా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ మీరు కాదు పిల్లలు కొద్దమంది ఓకేనా కొంతమంది ఏం చేస్తారు చిన్నప్పటి నుండి అన్ని సోషల్ మీడియాలో బాగా ఆడితేలు ఉంటారు వాళ్ళ గురించి చెప్తున్నాను బాగా చదువుకునే వాళ్ళ గురించి కాదు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అన్ని చదువుతుంటారు అన్ని వింటుంటారు అన్నిటిని అర్థం చేసుకుంటున్నారు ఆ మాత్రం జ్ఞానమైన మీకు ఎలా వచ్చింది టీచర్స్ నేర్పిస్తేనే కదా చదువు నేర్పించడం వల్లనే కదా మీరు అవన్నీ చేయగలుగుతున్నారు సో చదువుకు మనం చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి మీరు ఒక స్థాయిలో నిలబడడానికి చదువు అనేది చాలా హెల్ప్ చేస్తుంది కదా పిల్లలు చదువు నేర్పే గురువులను కూడా మనము అంత రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదు వాళ్ళని అవమానించకుండా ఉండండి చాలు శుషి శుభ్రతలు శుషి శుభ్రత శుషి శుభ్రత అంటే ఏంటి పిల్లలు శుషి శుభ్రత అంటే క్లీనింగ్ మన క్లాస్ రూమ్ని ఎలా క్లీన్గా పెట్టుకోవాలి మనం ఎలా క్లీన్గా ఉండాలి మనం ఎలాంటి హెల్త్ ఫుడ్ ఎలాంటి మంచి ఫుడ్ తీసుకోవాలి ఏం తీసుకోకూడదు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎన్నో నేర్పి అవన్నీ నేర్పుతారు ఇంకా మనిషిగా మార్చిన కర్పూరం
చాలా మంది పిల్లలు తప్పుదోవలో పడుతుంటారు, చెడ్డ పనులు చేసి చిన్న చిన్న దొంగతనాలు చేసి అసలు ఒక మనిషిలాగా కాకుండా వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా టీచర్స్ ఏం చేస్తారు, మారుస్తారు కదా. వాళ్ళు కర్పూరం లాగా వెలుగుతూ మిగతా వాళ్ళని మారుస్తారు. తాను కరుగుతూ ఒరుగుతూ ఉన్న సమాజానికి వెన్నుగా నిలుస్తూ వాళ్ళు వాళ్ళ టీచర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. ఎవరైనా సరే ఒక టీచర్ కోటీశ్వరుడు అయినట్టు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. మేనేజ్మెంట్ గురించి చెప్పట్లేదు. పిల్లలు టీచర్స్ ఉంటారు కదా, టీచర్స్ అంటే టీచ్ చేసేవాళ్ళు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఎక్సెట్రా ఇవన్నీ టీచింగ్ చేసేవాళ్ళు కోటీశ్వరులై ఉండరు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, కరుగుతూ ఒరుగుతూ ఉన్న, ఓకేనా, కరుగుతూ ఒరుగుతూ ఉన్న అంటే వాళ్ళు కరుగుతారు అంటే వాళ్ళు ఎంత కష్టపడి పిల్లలకి పాఠాలు చెబుతూ, కరగడం అంటే అదనమాట, కష్టపడి పిల్లలకి పాఠాలు చెబుతూ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తూ వాళ్ళకి మంచి మార్క్స్ ఎలా రావాలి, మంచి పేరు ఎలా తీసుకురావాలి, ఎలా మంచి విషయాలు వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళు చదువులో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ టీచర్స్ వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే పిల్లల కోసం కష్టపడుతూనే ఉంటారు కదా. పిల్లలు మీకు స్కూల్లో ఏం నేర్పిస్తారు, ఎప్పుడు చూసినా 24/7 వాళ్ళ ఆలోచన ఏంటి, టీచింగ్ చెప్పేవాళ్ళు ఎవరైనా, మన ప్రిన్సిపల్ కానివ్వండి ఎవరైనా కూడా ఏంటి, ప్రతి ఒక్కరు మన స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకి ఏం నేర్పించాలని చూస్తున్నారు, వీళ్ళు బాగా చదువుకుంటే బాగుండు, మంచి స్థాయిలో ఉంటే బాగుండు అనేది అలా ఆలోచిస్తుంటారు కదా పిల్లలు. అలా కరిగిపోతూ ఎప్పుడు నిరంతరం మన కోసమే శ్రమిస్తూ, మనకు ఏదైనా తెలియని విషయాన్ని వాళ్ళు తెలుసు, మనకు తెలియని విషయం డౌట్ ఏదైనా అనేది వాళ్ళు తెలియకపోయినా కూడా ఎలా వాళ్ళు తెలుసుకొని మనకి చెప్తుంటారు. టీచింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. జీవితం అంతా ఆవిరి అయినా కడకు జీవితం ఆరిపోయినా, జీవితం మొత్తం కూడా ఆవిరి అయినా అంటే వాళ్ళు ఏ విధంగా కూడా సెటిల్ అవ్వకపోయినా, చాలామంది చూడండి పిల్లలు టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ గురించి మాట్లాడట్లేదు, నేను ప్రైవేట్ టీచర్స్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు చూడండి చాలా కష్టపడతారు, వాళ్ళ జీవితం మొత్తం సెటిల్ అవ్వకపోయినా వేరే విధంగా ఫైనాన్షియల్గా సెటిల్ అయినామా లేదా అనేది వాళ్ళు చూసుకోరు. వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు, ఎంతసేపటికి నేను మంచి విద్యను అందిస్తున్నానా లేదా పిల్లలకి, నేను మంచిగా టీచింగ్ చేస్తున్నానా లేదా, నేను చెప్పే విద్య పిల్లలకి అందుతుందా లేదా, నేను చెప్పేది అర్థమవుతుందా లేదా అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ తమ జీవితాన్ని గడిపేస్తారు. మొక్కబోని ఆ నిజాయితీకి కోటి వందనాలు అర్పిస్తున్నా. ఇలా ఉండడం నిజాయితీయే కదా పిల్లలు. మరి ఎలా ఉండడం, వాళ్ళ గురించి కాకుండా పిల్లల భవిష్యత్తు గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి, విద్యార్థులకు అందించే విద్యను గురించి ఆలోచిస్తూ చాలా నిజాయితీగా ఉంటారు. అక్కడ డబ్బు కంటే ఎక్కువగా వాళ్ళకి తృప్తినిచ్చేది ఏంటంటే పిల్లలు ఏదైనా నేర్చుకున్నప్పుడు, కొత్త విషయాలని టీచర్స్ ద్వారా నేర్చుకున్నప్పుడు, టీచర్స్ ద్వారా చదువు వాళ్ళకి వచ్చినప్పుడు, టీచింగ్ వల్ల వాళ్ళకి మార్క్స్ అనేవి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది నిజాయితీ. ఆ నిజాయితీ అనేది చాలా అరుదు కదా, ఇది ఏ ఫీల్డ్లో మీకు కనపడదు. కోటి వందనాలు అర్పిస్తున్నా అంటే వాళ్ళకి ఎన్ని వందనాలు అర్పించినా తక్కువనే. సో పిల్లలు, గురువులను మనం ఏం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. టీచర్స్ని మనం ఏం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళని అవమానించకూడదు, వాళ్ళు చెప్పే విషయాలను శ్రద్ధగా విని మన జీవితంలో అవి ఎలా ఉపయోగపడతాయో నేర్చుకుని, మార్పుల గురించే కాదు, మనం ఇక్కడ చూడండి మీకు శుచి శుభ్రతలు ఉన్నాయి, మనిషిగా మారుస్తున్నారు. టీచర్ తాను కలుగుతూ సమాజానికి వెన్నుగా నిలుసు. సమాజంలో కూడా చాలా విషయాలు, మీకు తెలియని విషయాలు జరిగేవన్నీ కూడా ఎవరు చెప్తారు, మీకు టీచరే చెప్తారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇంకా మీరు సమాజంలో ఎలా ఉండాలి అనేవి అన్నీ కూడా మీకు టీచరే మీకు బ్యాక్ బోన్గా నిలుస్తారు కదా పిల్లలు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని గైడ్ చేస్తూ 10th class వరకు తీసుకొచ్చి అక్కడ కూడా మీకు మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అని చెప్తూ, తర్వాత ఇంటర్ వరకు మిమ్మల్ని అలా వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ జీవితం అంతా కూడా మీకోసమే సమయాన్ని కేటాయిస్తుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, కోటి వందనాలు అర్పించాలి, అర్పిస్తున్నా అని చిన్న గేయం యొక్క ఉద్దేశం. సరే ఇక్కడ చూడండి, ఈ గేయానికి సంబంధించి కింద ప్రశ్నలు అడిగారు కొన్ని. మనం కోటి వందనాలు ఎవరికి అర్పిస్తున్నాం, ఎవరికి అర్పిస్తున్నారు పిల్లలు కోటి వందనాలు చెప్పండి, ఎవరికి? మొదటి ప్రశ్న జవాబు గురువుకు, రాయండి అక్కడ. ఏం చేయాలి, ఎవరికి అర్పించాలి, గురువుకు. ఓకేనా. రెండవ జవాబు, ఎవరి జీవితం కరిగిపోతూ ఉంది, ఎవరి జీవితం కరిగిపోతుంది పిల్లలు, గురువు జీవితం. ఓకేనా.
కరిగిపోతుంది కదా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి ఎంతసేపటికి పిల్లలకి ఏం నేర్పిస్తున్నా వాళ్ళు సరిగ్గా నేర్చుకుంటున్నారా లేదా వాళ్ళు సెటిల్ అయ్యారా లేదా అదే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ మూడవ చూడండి ఎవరి జీవితం ఆరిపోతూ ఉంది ఇంటి పిల్లల ప్రశ్న ఎవరి జీవితం ఆరిపోతూ ఉంది మూడవ జవాబు కూడా గురువు జీవితమే ఓకేనా నెక్స్ట్ నాలుగో జవాబు ఉపాధ్యాయుని నిజాయితీ ఎలాంటిది మొక్క ఓని నిజాయితీ మొక్క ఓని అంటే చెట్టు ఎలా అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో అలా ఉపాధ్యాయులు కూడా అలాగే స్టాండర్డ్ గా స్టాండ్ గా ఉండి స్టాండ్ తీసుకొని అందరి పిల్లల భవిష్యత్ గురించి వాళ్ళ యొక్క విద్య గురించి ఆలోచిస్తారు ఈ నాలుగు ప్రశ్నలు రాయండి కింద ప్రశ్న జవాబు మాత్రం మీరే రాయాలి పిల్లలు ఓకేనా కింద ప్రశ్న ఏంటది మీ పాఠశాలలో మీకు తెలుగు నేర్పే ఉపాధ్యాయుడి గురించి కొన్ని మాటలు రాయండి అంటే తెలుగు టీచర్ ఎవరు మీకు తెలుగు టీచర్స్ నేను కదా నేనే నా గురించి మీ ఒపీనియన్ ఏంటో మీరు సొంతంగా అక్కడ రాయండి అది నేను రాయలేను కదా నా గురించి ఓకేనా పిల్లలు సరే ఈరోజు మరి పేజ్ నెంబర్ 51 తీయండి ఇక్కడ కొంచెం మన పాఠం స్టార్ట్ చేసుకుందాం మొత్తం అయిపోలేదు కానీ వీడియోలో కంప్లీట్ అవ్వలేదు కానీ కొంచెం ఈరోజు కొంచెం పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈ గేయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి నేను చదువుతున్నాను వినండి మనం మర్చిపోతారు మీరు బలపం పట్టి ఈ నేర్పిన గురువుకు వందనం సుషి శుభ్రతలు ఎన్నో నేర్పి మనిషిగా మార్చిన కర్పూరం తను కరుగుతూ ఒరుగుతూ ఉన్న సమాజానికి వెన్నుగా నిలుస్తూ జీవితం అంతా ఆవిరి అయినా కడకు జీవితం ఆరిపోయినా మొక్కవోని ఆ నిజాయితీకి కోటి వందనాలు అర్పిస్తున్నా ఇది ఒకసారి మీరు కంఠస్థం చేయడానికి ప్రయత్నించండి చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి పిల్లలు ఓకేనా సరే నెక్స్ట్ పేజ్ తీయండి పేజ్ తీయండి పేజ్ నెంబర్ 51 ఉపాధ్యాయులారా గేయాన్ని పిల్లలకు నేర్పించండి అభినయం చేయించండి వారికి ఉపాధ్యాయుని విలువల గురించి గొప్ప ఉపాధ్యాయుల గురించి తెలియజేయండి ఓకేనా చెప్పిన కదా ఉపాధ్యాయుల గురించి మీకు తెలియజేశాను నా బాధ్యత అయిపోయింది నెక్స్ట్ చూడండి ఉపాధ్యాయ దినోత్సవం ఇప్పుడు మీకు పాయింట్లోకి వచ్చేసారు ఏంటి ఉపాధ్యాయ దినోత్సవం అంటే టీచర్స్ డే నేను తెలుసు కదా పిల్లలు సెప్టెంబర్ 5న సెలబ్రేట్ చేసుకుంటాం సరే దాని గురించి మనం ఈరోజు మీకు ఆ లెసన్ ఉంది నేను మీకు చదువుతుంటాను వినండి చెప్పేటప్పుడు చదువుతుంటాను చూడండి చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పిల్లలు సరేనా స్టార్ట్ చేయనా చూడండి ఉపాధ్యాయ దినోత్సవం పాఠశాల ప్రిన్సిపల్ పూర్ణచంద్ర రావు ఒక నోటీస్ పంపించారు ఒక స్కూల్లో అంట మీకు లాగే ఒక స్కూల్లో ఏం జరిగిందంటే పాఠశాల ప్రిన్సిపల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉంటారు కదా అతను ఎవరు పూర్ణచంద్ర రావు అనే సార్ ఏం చేశారంటే ఒక నోటీస్ మీ నోటీస్ వస్తుంది కదా పిల్లలు అప్పుడప్పుడు మీరు క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిందంట ఏమని 3వ తరగతిలో తెలుగు ఉపాధ్యాయుడు ఆ నోటీస్ని ఇలా చదివాడు మీరు అప్పుడు సారీ మీరు కాదు ఆ పాఠశాలలో 3rd క్లాస్లో తెలుగు టీచర్ ఉన్నాడంట అప్పుడు ఏం జరిగిందంటే ఆ వచ్చిన నోటీస్ని ఇలా చదివాడంట ఏం జరిగిందో చూడండి అక్కడ ఎల్లుండి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అన్ని తరగతుల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయండి ఏంటంట పిల్లలు ఆ నోటీస్ యొక్క ఉద్దేశం ఏంటి ఎల్లుండి సెప్టెంబర్ 5 ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న సెలబ్రేట్ చేసుకుంటారు కదా పిల్లలు టీచర్స్ డే ఆ రోజు ఏంటి ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డేని తెలుగులో ఏమంటారు పిల్లలు ఉపాధ్యాయ దినోత్సవం అయితే అన్ని తరగతుల్లో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయండి అన్ని క్లాసెస్ పిల్లలు కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని ఏదైతే టీచర్స్ డే ప్రోగ్రామ్ ఉందో దాన్ని విజయవంతం చేయండి అని ఆ నోటీస్ అనేది వచ్చింది తెలుగు మాస్టర్ ఆ నోటీస్ని చదివారు తర్వాత ఏం జరిగిందో చూడండి 3వ పేరాలో విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు 5వ తేదీన ఉపాధ్యాయులకు సన్మానం చేయాలి గొప్ప కార్యక్రమం అది అని ఉపాధ్యాయుడు రామకృష్ణ విద్యార్థులకు ఆ కార్యక్రమం గురించి వివరించారు ఆ ఉపాధ్యాయుడు తెలుగు ఉపాధ్యాయుడు ఏమని వివరించాడంట పిల్లలు చూడండి విద్యార్థులంతా నోటీస్ చూడగానే క్లాప్స్ కొట్టారంట మీకు కూడా ఏదైనా నోటీస్ ఏదైనా సెలబ్రేషన్కి సంబంధించిన నోటీస్ వస్తే మీరు కూడా క్లాప్స్ కొడతారు కదా పిల్లలు అలాగే ఆ క్లాస్లో ఉన్న పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టారంట 5వ తేదీన ఉపాధ్యాయులకు సన్మానం చేయాలి సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయులు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి సన్మానం చేయాలి అని ఆ టీచర్ చెప్తున్నారు గొప్ప కార్యక్రమం అది ఉపాధ్యాయులను పూజించడం గురువులను పూజించడం గొప్ప కార్యక్రమం అవుతుంది కదా పిల్లలు అది చాలా గొప్ప కార్యక్రమం అని చెప్తున్నారు అని ఉపాధ్యాయుడు రామకృష్ణ విద్యార్థులకు ఆ కార్యక్రమం గురించి వివరించాడు ఆ ఉపాధ్యాయుడు రామకృష్ణ ఆయన పేరు ఏం పేరు వాళ్ళ తెలుగు టీచర్ సార్ పేరు
రామకృష్ణ. ఈ విధంగా ఉపాధ్యాయ దినోత్సవం అనేది చేయాలి, ఉపాధ్యాయులను సన్మానించాలి. అది చాలా గొప్ప కార్యక్రమం అని ఆ కార్యక్రమం గురించి వివరించి వాళ్ళ పిల్లలకి చెప్పారంట. నెక్స్ట్ పేర చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని చెప్పారు. ఇంకా టీచర్ ఏం చెప్పారంట, పిల్లలు మనం సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటాం ఉపాధ్యాయ దినోత్సవాన్ని, మనము ఎందుకు చేసుకుంటామంటే సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన మొట్టమొదటి గురువు అన్నమాట. ఆయనని ఆయన యొక్క జన్మదినాన్ని మనము రాధాకృష్ణన్ జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ విధంగా అంటే ఉపాధ్యాయ దినోత్సవంగా. అర్థమైందా పిల్లలు? సెప్టెంబర్ 5న టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే ఆ రోజు, ఆయన పుట్టినరోజు సందర్భంగా. ఆయన ఒక మంచి టీచర్, పెద్ద గొప్ప టీచర్. ఆయన బర్త్డే సందర్భంగా ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదే విధంగా టీచర్ కూడా వాళ్ళ టీచర్ కూడా వాళ్ళ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఇక్కడ వరకు చాలు, రేపు మనం మిగతా పాఠాన్ని అభ్యాసం చేద్దాం, అదే వివరించుకుందాం. ఓకేనా పిల్లలు? ఈరోజు మీరు ఏం చేయాలి, నేను మీకు ఇక్కడ నేర్పిన గేయాన్ని మీరు చూడకుండా నేర్చుకోవాలి. అభినయం చేస్తూ పాడడానికి ప్రయత్నించండి. అండ్ నేను ఎక్కడి వరకు చెప్పాను, పేజ్ నెంబర్ 51లో మొదటి లైన్ నుంచి ఇక్కడ వరకు చివరి లైన్ వరకు మీరు ఒకసారి చదవండి, అది మీ హోంవర్క్. ఒకసారి మళ్ళీ ఆ గేయాన్ని చదువుతున్నాను, వినండి. కొంచెం టఫ్గా ఉన్నాయి కాబట్టి పదాలు, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. బలపం పట్టి ఈ నేర్పిన గురువుకు వందనం. శుషి శుభ్రతలు ఎన్నో నేర్పి మనిషిగా మార్చిన కర్పూరం, తను కరుగుతూ ఒరుగుతూ ఉన్న సమాజానికి వెన్నుగా నిలుస్తూ, జీవితం అంతా ఆవిరి అయిన కడకు జీవితం ఆరిపోయిన మొక్క మూలి ఆ నిజాయితీకి కోటి వందనాలు అర్పిస్తున్నా. ఈ గేయాన్ని మీరు నేర్చుకోండి. ఓకేనా పిల్ల? నేను చెప్పిన పాఠం ఎక్కడి వరకు చెప్పాను అక్కడి వరకు చదవండి. ఈ గేయాన్ని మీరు నేర్చుకోండి. గేయం కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్న మీకు వదిలేస్తాను. 5వ ప్రశ్న, మీకు తెలుగు నేర్పే మాస్టర్ గురించి రాయమన్నారు, ఉపాధ్యాయుల గురించి, అయితే నా గురించే మీకు మీ ఒపీనియన్ నా గురించి మీరు రాయండి. ఓకేనా పిల్లలు? సరే, మరి నెక్స్ట్ వీడియోలో మనం మిగతా పాఠాన్ని కంటిన్యూ చేసుకుందాం పిల్లలు. ఈరోజు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించండి, బాగా చదవండి, శ్రద్ధగా చదవండి. నేను ఏమైతే చెప్పానో అది గుర్తుపెట్టుకొని మనం నెక్స్ట్ వీడియోలో ఆ పాఠాన్ని కంటిన్యూ చేసుకుందాం, ఈ పాఠాన్ని. ఓకేనా పిల్లలు? మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్. బాయ్ పిల్లలు.